ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దామండి. ఏంటంటే కనుక మనం స్టోర్ నుండి అన్ని సామాన్ తెచ్చుకుంటాం కదా, గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు ఆ ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేసి ఇలా కంటైనర్లో వేసుకున్న తర్వాత మనకి నేమ్ అది రాసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. సో ఈ ట్రిక్ కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే నేను ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే నేను ఇలా దీనికి వచ్చిన దాంట్లో ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. సో ఇదేంటంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మనం జస్ట్ దీన్ని ఒక సెలో టేప్ కానీ నార్మల్ చిన్న టేప్ అయితే చిన్న టేప్, లేకపోతే పెద్ద టేప్ అయితే పెద్ద టేప్, ఏదైనా సరే దాంతో ఇలా మనం కట్ చేసుకున్నాం అనుకోండి. దానికి ఒక సింపుల్ చిన్న డిజైన్ ఇవ్వడానికి నేను చూడండి కార్నర్స్లో జస్ట్ అలా కొంచెం కొంచెం కట్ చేసి ఉన్నాను అనమాట. మేము ఇక్కడ గల్ఫ్లో ఉంటాం కాబట్టి మాకు అన్ని ఐటమ్స్ ఏవైతే కొనుక్కుంటామో దానికి ఇంగ్లీష్ అండ్ ది లోకల్ లాంగ్వేజ్ అరబిక్లో కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సో డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేను రెండు వచ్చేలాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీకు అవసరం లేదు అనుకుంటే కనుక ఈ కింద ఏదైతే వేరే లాంగ్వేజ్లో ఉందో అది అలా అయిపోతే కనుక నేను దీన్ని అంతా వాష్ చేసి మంచిగా స్టెరిలైజ్ చేసేసి దీన్ని జస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసి కంటైనర్లో వేసేసుకున్నాను. అది నేను షూట్ చేయలేకపోయానండి. అండ్ దెన్ వచ్చేసి ఇది ఇందులో కంటైనర్లో వేసేసాక జస్ట్ మీకు ఒక నైఫ్తో పని అవ్వదులేండి, సిజర్స్ తీసుకోండి, ఎదర్ బిగ్ వన్ ఆర్ స్మాల్ వన్.